ఇవాల దళిత బంధు ఇచ్చిండు కేసీఆర్ ఇక దాని మీద ఏం చేస్తారు దళిత కాలనీలకు వచ్చి ఏ ఇది రా ఉత్తయ్య అని మీకు చెవులు కొడతారు ఇక వీళ్ళ దగ్గర పోతారు బీసీల దగ్గరికి ఏమో వాళ్ళకి ఇచ్చారు మనకి ఏమి ఇచ్చారు అని వీళ్ళ చెవులు కొరికే ప్రయత్నం చేస్తారు ఇవన్నీ జూటా కాయకొరుకుడు మాటలు నేను ఒక మాట చెప్తున్నా వెనకడ కళ్యాణలక్ష్మి పథకం స్టార్ట్ అయింది ఐదేళ్ల కింద ఫస్ట్ ఎవరితో స్టార్ట్ అయింది ఎస్సీలకు 50,000 తో స్టార్ట్ చేసిండు ఒక్క ఏడాది వరకు ఏం చేసిండు ఎస్సీలతో పాటు బీసీలకు ఇచ్చిండు మళ్ళొక్క ఏడాది వరకు ఏం చేసిండు ఈ కులం ఆ కులం లేదు ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు మన కేసీఆర్ ఇప్పుడు కూడా దళిత బంధు ఎస్సీలతో స్టార్ట్ అయింది అందరికంటే పేదవాళ్ళు రేపు తప్పకుండా అన్ని కులాల్లో ఉండే పేదలకు కూడా అందిస్తామని మన ముఖ్యమంత్రి గారు చెప్పినారు నేనేమంటున్నా చెల్లే ఏదో ఒకటి ఇచ్చిందైతే టీఆర్ఎస్ పార్టీ రైతు బంధు కళ్యాణ లక్ష్మో కేసీఆర్ కిట్టో ఆసరా పెన్షనో ఫ్రీ కరెంటో కాళేశ్వరం నీళ్ళో ఓ 100 పనులు చేసింది మరి బీజేపీ ఏమిచ్చిందని ఓటు వేయాలి ఏం ఈ పని చేసినామని మాకు ఓటు వేయమని అడుగుండ్రి అంటే బొట్టు పిల్లు ఇస్తాం గడియారం ఇస్తాం గ్రైండర్ ఇస్తాం ఓటు వేయమంటారు కరెంటు బిల్లు పెంచడం మీ సిలిండర్ ధర పెంచడం మీ మంచి నూనె ధర పెంచడం పెట్రోల్ పెంచడం డీజిల్ పెంచడం ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టడం ఎల్ఐసీని అమ్మడం రైళ్లు కూడా పెడుతున్నాం రోడ్లు కూడా పెడుతున్నాం అన్ని అమ్ముతాం మీ బతుకులాగం చేస్తాం మా ఓటేమంటే గంత మాయకులు అయి పాత్రలపల్లి కాడ ఉన్నోళ్ళు ఆలోచన చేయండి న్యాయాన్ని ధర్మాన్ని కాపాడండి మేము ఒక్కటే మాట చెప్తున్నాం ఇంకా రెండేళ్ళు ఉన్నది ఇవాళ నిన్న అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పింది సొంత జాగలో ఇల్లు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి కేసీఆర్ గారు చెప్పింది రేపు మా సంజీవ రెడ్డి అని అంటున్నాడు ఈ పాగల పల్లిలో పేదోళ్ళు ఎక్కువ ఉన్నారు జర మాకు ఇల్లు ఎక్కువ కావాలంటున్నాడు నేను ఒక మాట అంటున్నా రాజేందర్ గారికి ఇచ్చిన 4,000 అట్లే ఉన్నాయి ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇస్తా అంటుండు కేసీఆర్ గారు తమ్ముడిని గెలిపింది నేను దగ్గరుండి ఈ పాగల పల్లి మరి ఈ పని గెలిచిన గెలిస్తే గులాబీ జెండా గెలిస్తే అవుతుంది కానీ ఇంకా బీజేపీని గెలిస్తే అవుతుందా చెల్లె దున్నపోతు గడ్డేసి బరిని పాలు వింటే వస్తాయి వస్తాయా అవుతుంది మా చెల్లె జనతా కాదేసి ఎప్పుడు నేను చెప్పినట్లు తప్పున్నదా సో దయచేసి మీరు ఆలోచన చేయండి మనం ఉత్తుత్తగా ఆగం ఈ కాయగోరుకుల మాటలతోని ఈ జూటా బీజేపీ మాటలతోని మన జీవితాలు మనం ఖరాబ్ చేసుకోవద్దు న్యాయాన్ని ఆలోచించండి మేమేమంటున్నా తమ్మునికి చేయి జరిగేదాకా నేను కూడా ఎంబడి ఉంటా వస్తా 15 రోజులు ఒక్కోసారి వస్తా ఇవో ఇదే మరీసెట్టి కింద కలెక్టర్ ను ఇంజనీర్లే గూసెలకి పని చేపిస్తా ఎంత పని కాదో నేను చూస్తా ఈ బ్రిడ్జ్ అయితే బాగుండు ఇబ్బంది అయితే ఈ పేదలకు సాయం జరుగుతుందా ఏమైనా పని అయిందా 2.5 ఏళ్ళైంది బీజేపీగా ఎంపీగా గెలిచినట్టు బండి సంజయ్ గారు ఏమైనా పాత్ర పలికాడేమన్నా ఒక 5 లక్షల పని గిట్ట అయిందా అయిందా అమ్మా ఎప్పుడన్నా వచ్చిందా మరి మరి రేపు రాజేందర్ గారు కలిస్తే ఎట్లయితే చెప్పుడు అవుతుందా అందువల్ల మనం ఒట్టిగా ఆగం కావచ్చు ఈ బొట్టు పిల్లలతో మనం ఆగం కావచ్చు దయచేసి తమ్మునికి ఒక్క అవకాశం ఇవ్వండి మొన్న వడ్డీలే రుణం మీరు కావాలన్నారు పండుగ పూట నేను మీకు టైం మీద అందించిందా లేదా పండుగ పూట మనమేమో వడ్డీలేని రుణం ఇస్తే బీజేపీలు ఏమి ఇచ్చారు 5 సార్లు పెట్రోల్ పెంచారు 5 సార్లు డీజిల్ పెంచారు సిలిండర్ ధర పెంచారు వాళ్ళేమో పెంచుడు మనమేమో పంచుడు మరి పెంచినోళ్ళు గెలవాలనా పంచినోళ్ళు గెలవాలనా ఆలోచన చేయాలి కదా మా చెల్లెలు రేపు ముంగటికి కూడా ఇంత ఇల్లు కావాలి రేపు ముంగటికి మనకు ఇంత మన కేసీఆర్ కిట్ అంటే కళ్యాణ లక్ష్మి అంటే ఆసర పెన్షన్ అంటే ఏంటి మన అది గట్టం చూడు అవయస్తం పైసలు ఉన్నాయి గది రావద్దామనే మనకు ఇంకా పని నేను చేపిస్తా నేనేమంటున్నా మీరు పైసలు కడితే 1,000 రూపాయల పెన్షన్ ఉన్నది అవయస్తం పద్ధతిలో నేనేమంటున్నా 1,000 రూపాయలు మీరు పైసలు కట్టి ఇచ్చారు ఎందుకని మన ముఖ్యమంత్రి గారు ఏమన్నాడు వాళ్ళు కట్టిన పైసలు మిత్తితో వాపస్ ఇయ్యండి మనమే గవర్నమెంట్ 2016 రూపాయలు పెన్షన్ పెడదాం వాళ్ళకు మీతో కట్టించుడు ఎందుకు ఆ 1,000 ఇచ్చుడు ఎందుకని కట్టిన కాడికి మిత్తితో వాపస్ ఇచ్చి ప్రభుత్వమే అందరికి ఇచ్చినట్టు మీకు కూడా 2016 రూపాయల పెన్షన్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాము అని చెప్పి మనం చేస్తాం ఈ పనులు జరగాలి ఈ పనులు ఏంది 2,000 ఇస్తుందా ఎవరిస్తుండ్రు కేసీఆర్ ఎవరికెత్త ఓటు మరి మరి కారు అరే ఈసారి రాజేందర్ ఏం చేసిందట అంటే కనబడద్దు మీ సంతోళ కానీ చాలా మందితో నామినేషన్ లేపించిందట 60-70 మంది ఆ 70 మందిలో నియాసంతో కనబడతదో కనబడదో మరి ఏం చెప్తావు మరి కనబడపోతే వాళ్ళని అడగాలి కారు ఏదుందో చూపినా కానీ అడిగి మంచిగా చూసినాక పరీక్ష బట్టి చూసినాక గట్టిగా బరాబర్ కారు మీద కుట్టాలి అంతేనా లేదా ఎవరికేస్తే ఓటు
అంతేనా? తిన్నరేవు దాస్తావు ఏం పేరు? పోషవకు తిన్నరేవు దాస్తా అంటుంది కానీ ఈటల రాయందరు మాత్రం తిన్నరేవు మర్చిండు. జై తెలంగాణ. కారు గుక్కుకే ఎంత పర్సెంటేజ్ ఇస్తారు పాతర్ల పలికాడ మా అక్కజల్లను? ఒక్క మాట చెప్తే ఏమనుకోవద్దు, 30 తారీఖు నాడు ఓట్లు వేసేందుకు పోయేటప్పుడు మా అక్కజల్లను జర వంట రూమ్ లో పోయి సిలిండర్ కు దండం పెట్టుకోండి. ఎందుకంటే యాడుకుంటారు కదా సిలిండర్ ధర బీజేపీ బాగా మించింది, మీకు యాడుకుంటారంటే ఓటేస్తానికి పోయేటప్పుడు జరిగిన ఒక్కసారి వంట రూమ్ లోకి పోయి సిలిండర్ ఒక నమస్తే పెట్టి ఓటుకు పోతే బరాబర్ ఆ ఓటు కారుకే వస్తుంది, కేసీఆర్ కే వస్తుంది. జై తెలంగాణ. దయచేసి మీరు ఆలోచన చేయండి. నిన్న మీరు టీవీలో చూసింటారు ముఖ్యమంత్రి గారు చెప్పింది, పేద ప్రజలకు సొంత జాగలో ఎవరి జాగల వాళ్ళు ఇల్లు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పింది. మరి ఈ పని మన గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిని గెలిపించుకుంటే తమ్ముడు అన్నాడు మొన్న ఒక దగ్గర 5000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ నియోజకవర్గ ప్రజలకు నేను కట్టిస్తానని మా తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అంటుంది. నేనుంటే తమ్మునికి సోపతిగా, నేను కూడా రాష్ట్ర ఆర్థిక మంత్రిగా రాబోయే రోజుల్లో ఎన్నికలు అయిన తర్వాత కూడా చేయి తిరిగేదాకా తమ్ముని ఎంబడ ప్రతి 15 రోజులకోసారి ఇలంతకుంటకొస్తా, బాతమ్మపల్లికొస్తా, ఈ హుజూరాబాద్ నియోజకవర్గానికి వస్తా, మీకు ఇచ్చిన ప్రతి మాట కూడా నెరవేరుస్తా అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. మరి మీరు ఆలోచించాలి, రాజేందర్ గారు ఎందుకు రాజీనామా చేశాడు? టీఆర్ఎస్ పార్టీ ఆయనకి ఏం తక్కువ చేసింది? ఆయనను ఇలా పెంచి పెద్ద చేసిండు కేసీఆర్. నా తమ్ముడు నా తోబుట్టు అని ఆకాశాన్నంటే ఎత్తికెత్తిండు రాజేందర్ గారిని, కానీ ఆయన ఏమంటుండు ఇప్పుడు, కేసీఆర్ నీకు గోరీ గడత అంటుండు. ఇలా కన్న కొడుకు లెక్క, తోబుట్టు లెక్క, నేను ఇంకా మనిషి లెక్క చూసుకుంటే ఇలా తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు గుండెల మీద దండిన ఈటల రాజేందర్ గారికి మీరే గుణపాఠం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మంచిదా? కన్న కొడుకును పెంచి పెద్దగా చేసుకుంటే కొడుకు పెద్దగా అయితే ఆశలవుతాడు అనుకుంటాం, కానీ ఆ కొడుకే తల్లి గుండెల మీద అంటే ఎంత బాధ అవుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏం తక్కువ చేసింది టీఆర్ఎస్ పార్టీ నీకన్నీ అడుగుతున్నా. పోయిపోయి నువ్వు ఏ పార్టీలో చేరినావు? బీజేపీ పార్టీలో చేరినావు. బీజేపీ పార్టీ ఏమన్నా పనిచేస్తుందా చెల్లె మనకు? పోని ముంగడికి చేసిందా? చేసింది బిడ్డ. పెట్రోల్ ధర 107 రూపాయలు చేసింది, డీజిల్ ధర 100 రూపాయలు దాటించింది, గ్యాస్ సిలిండర్ ధర 1000 రూపాయలు దాటిందా లేదా చెల్లే? సబ్సిడీ వస్తుందా మునుపటి లెక్క? 250 సబ్సిడీని నిన్న 40 రూపాయలు చేసింది అన్నారు, మొన్న ఎన్నో అయితే అది కూడా తెలుస్తారంటున్నారు. అది కూడా బంద్ అయిందా? 40 రూపాయలు సబ్సిడీ బంద్ అయింది, 400 ఉన్న సిలిండర్ను 1000 రూపాయలు చేసిండ్రు. మళ్ళా నువ్వు బీజేపీ కోటేసినావు అనుకో చెల్లే, ఏమంటారు 1000 చేసినా నాకే చేసిండు ఇక 1500 చేస్తా అంటారు. ఇప్పుడు 5 రోజులు ఇవాళ 5వ రోజు, వరుసగా 5 రోజుల నుంచి ఢిల్లీలో ఉండే బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ ధర పెంచుకుంటూ పోయింది. 5 రోజులు రోజు వేస్తున్నారు, రోజు డీజిల్ ధర వేస్తున్నారు, రోజు పెట్రోల్ ధర వేస్తున్నారు. ఇది పేద ప్రజల మీద భారం కాదా? ఇలా మా రైతులు ఉంటారు పాకర్ల పల్లి కాడ, నేను అంటున్నా మా రైతుల్ని, పోయిన వానకాలం 1 ఎకరా దుక్కి దున్నడానికి ట్రాక్టర్ కిరాయి ఎంతుండే అన్నా? పోయిన ఏడాది 3000 ఉండే, ఈ ఏడాది ఎంత అయింది? 5000 6000 అయింది. ఒక్క ఏడాదిలో 2000 రూపాయలు పెరిగిందా లేదా చెల్లె? ఇది ఎవరి పుణ్యం? బీజేపీ వాళ్ళు డీజిల్ ధర 1 ఏడాదిలో 60 రూపాయలకెళ్ళి 100 రూపాయలు చేస్తే మా రైతు మీద భారం పడతలేదా? ఆలోచించండి. అంతేకాదు ఇప్పుడు వరికోత మిషన్ పొట్టకొచ్చినాయి, చేను వదిలిపెట్టింది, రేపో మాపో కోతలు స్టార్ట్ అవుతాయి. మరి రేపు వరికోత మిషన్ కు మళ్ళా 500 పెరగదా?